బుల్టిల్ల మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనంపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. నిమజ్జనంపై సుప్రీం కోర్టు రేపు విచారణ చేపట్టుంది. గణేష్ నిమజ్జనంపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని సొలిసిటర్ జనరల్ కోరడంతో రేపు విచారణ చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది. पेरिस विग्रहालनु हुसैन सागर लो निमज्जनं चेयोद्दनि तेलंगाण हाईकोर्ट इच्चिन तीर्पुनु सवालु चेस्तू जीहेचएमसी सुप्रीम कोर्टुनु आश्रयिंचिंदि. कृत्रिम रंगुलु रसायनालु लेनि गणेश विग्रहालनु हुसैन सागर लो निमज्जनानिकि हाईकोर्ट अनुमति इच्चिंदि. दीनिपै तेलंगाण प्रभुत्वं रिव्यू पिटिशन दाखलु चेसिन हाईकोर्ट कोट्टिपडेसिंदि. निमज्जनानिकि कोद्दि रोजुले उंडडंतो जीहेचएमसी कमिषनर सुप्रीम कोर्टुलो पिटिशन दाखलु चेशारु. వినాయక నిమజ్జనంపై జీహెచ్ఎంసీ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో రేపు విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నందున దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. హైకోర్టు అనుమతి నిరాకరించడంతో సీఎం కేసీఆర్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైట్ ఇక హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ నడి తెలుసుకుందాం. శ్రీనివాస్, హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ లో నిమజ్జన ఉత్సవం చాలా ఉత్కంఠ భరితంగా మారింది. హైకోర్టు ఆదేశాల మేరకు హుస్సేన్ సాగర్ లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అదే విధంగా రసాయనతో కూడినటువంటి విగ్రహాల నిమజ్జనం చేయకూడదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం తరపున జీహెచ్ఎంసీ కమిషన్ లోకేష్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ జరుగుతుందని అందరూ భావించారు. అయితే ఈ విచారణ రేపటికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. అయితే రేపు ఎలాంటి తీర్పు వస్తుందనేటువంటి విషయంపై ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు జీహెచ్ఎంసీ పోలీస్ కమిషన్ వీళ్ళందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇటు జీహెచ్ఎంసీ పోలీస్ కమిషన్లతో సీఎం కేసీఆర్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించాలని చెప్పారు. అయితే ఈ ఒక్క సంవత్సరం తమకు అనుకూలంగా తీర్పు వస్తే ఈ సమస్యలన్నింటినీ త్వరలోనే పూర్తిగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని సుప్రీంకోర్టు కూడా ఒక నివేదిక జీహెచ్ఎంసీ ఇచ్చింది. అయితే ఇప్పుడు రబ్బర్ డ్యామ్ నిర్మించాలన్నా లేదు అంటే ఇతర ప్రాంతాలలో భారీ విగ్రహాల నిమజ్జనం చేయాలన్నా కూడా సమస్యలు తలెత్తే అవకాశం ఉందనేటువంటి విషయాన్ని కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. అయితే సుప్రీంకోర్టులో ఎలాంటి వాదన వినిపించడానికైనా కావలసినటువంటి నివేదికలను తయారు చేసి ఇప్పటికే హైకోర్టుకు సంబంధించినటువంటి రివ్యూ పిటిషన్ కొట్టివేయడంతో రేపు సుప్రీంకోర్టులో తమకు అనుకూలంగా రావడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటు జీహెచ్ఎంసీ అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తుంది. అయితే తమకు సుప్రీంకోర్టు అనుకూలంగా రాకపోతే ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్నటువంటి విషయంపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇటు జీహెచ్ఎంసీ కమిషనర్ హైదరాబాద్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్లతో ప్రత్యేక సమావేశం హైదరాబాద్ మంత్రులు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది. అయితే నగర శివార్లో ఉన్నటువంటి చెరువులలో ఇటు దుర్గం చెరువు కావచ్చు, సరూర్ నగర్ చెరువు కావచ్చు, ఐడిపిఎల్ చెరువులు అలాంటి చెరువులలో కొన్ని విగ్రహాల నిమజ్జనం చేసే అవకాశం ఉంది. అదేవిధంగా దీనికోసం ప్రత్యేకంగా నిర్మించినటువంటి బేబీ పాయింట్లలో కూడా ఈ విగ్రహాలను నిమజ్జనం చేసే అవకాశం ఉంది. అయితే ఇలాంటి సందర్భంలో హైదరాబాద్ గణేష్ విగ్రహం తరలింపు కావచ్చు, ఆ వినాయకుని నిమజ్జనం ఏ విధంగా చేయాలనేటువంటిది కూడా ఉత్కంఠ భరితంగా మారింది. దీని మీద ప్రత్యేకంగా సమావేశం జరిపే అవకాశం ఉంది. ఇప్పటికే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు మాత్రం తప్పకుండా మేము హుస్సేన్ సాగర్లోనే నిమజ్జనం చేస్తాము, ఆనవాయితీ ప్రకారం ప్రతి సంవత్సరం ఇదే జరుగుతుంది, ఈసారి కూడా తాము గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేయడానికి హుస్సేన్ సాగర్నే వెళ్తామన్నటువంటి వాళ్ళు ఖరాఖండిగా చెప్తున్నారు. అయితే రేపు సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుంది అనేటువంటి మాత్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ ప్రజల్లో నెలకొంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.